హాయ్ వ్యూవర్స్, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయం క్లైమాక్స్ చేరుకుంది. ఈ క్లైమాక్స్లో గెలిచేది ఏంటి? రాజకీయ కక్ష గెలుస్తుందా? లేదు అంటే ప్రజలకు సంబంధించి చిరకాలంగా ఉన్నటువంటి వాళ్ళ కోరిక ఏది? అత్యద్భుతమైనటువంటి రాజధాని ఆంధ్రుల వశం అవ్వాలి అన్న కోరిక ఏదైతే ఉందో అది నెరవేరుతుందా, ఐ మీన్ అది గెలుస్తుందా అన్నది తేలనుంది. ఇంకెన్ని రోజులు పడుతుంది? ఖచ్చితంగా వారం రోజుల్లో అయితే ఏదో ఒక విషయం తేలేటట్టుగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటి అన్నప్పుడు, అసలు రాజధాని అంశానికి సంబంధించి రెండు బిల్లులు శాసనసభలో ఆమోదం పొందే రెండు సార్లు. మొదటిసారి శాసన మండలికి ఈ బిల్లులు వెళ్ళినప్పుడు ఆ బిల్లులు ఏమిటి? సిఆర్డిఏ చట్టం రద్దు బిల్లు, పాలనా వికేంద్రీకరణ బిల్లు. ఈ పాలనా వికేంద్రీకరణ బిల్లు వచ్చేటప్పటికేంటి, రాజధానులుగా మూడు, లెజిస్లేటివ్ క్యాపిటల్గా అమరావతి, జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూలు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వైజాగ్. ఈ మూడింటికి సంబంధించింది ఈ పాలనా వికేంద్రీకరణ బిల్లు. ఈ సిఆర్డిఏ చట్టం రద్దు బిల్లు ఏదైతే ఉందో దీనికి సంబంధించింది ఏంటి, అమరావతిలో ఏదైతే రైతులతో వాళ్ళు ఒప్పందాలు చేసుకున్నారో వీటికి కావచ్చు, మిగతా ఏవైతే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో, అమరావతి దాని సరౌండింగ్స్ ఉన్నాయి ఏవైతే ఉన్నాయో, వాటి మొత్తానికి తూట్లు పోవటం కావచ్చు, అసలు మొత్తం లేకుండా చేయటం కావచ్చు. ఇలా కనుక చేస్తే ఈజీగా వాళ్ళ పని సులభం అవుతుంది. ఎవరి పని? ఇప్పుడు అధికారంలో ఉండే పార్టీ పని. ఇవన్నీ ఆలోచించి వాళ్ళు ఆ రకంగా ఆ రెండు బిల్లుల్ని ఫస్ట్ ఎప్పుడు జనవరి 2020 ఆ టైంలో వాళ్ళు ప్రవేశపెడతాం జరిగింది. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ శాసనసభలో. ఆ రోజు ఏం జరిగింది? శాసనసభలో మెజారిటీ వాళ్ళకే ఉంది కదా, దాంతో టీడీపీ నుంచి వెళ్ళిన కొంతమంది ఉండనే ఉన్నారు కదా, అండ్ జనసేన నుంచి గెలిచిన ఒక్క పర్సన్ కూడా ఇటు వాళ్ళ సైడే ఉన్నాడు కదా. అంతిమంగా జరిగింది ఏంటి, బ్రహ్మాండంగా ఆమోదింప చేసుకున్నారు. ఏ ఎమ్మెల్యేలు, ఐ మీన్ ఏ పర్సన్స్ అయితే ఎన్నికలకు ముందు రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులంతా కూడా త్యాగమూర్తులు త్యాగధనులు అని చెప్పేసి కొనియాడారో వాళ్ళే ఆ తర్వాత రైతుల్ని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అంటూ అనరాని మాటలు అంటూ కించపరిచి మరలా ఈ రాజధాని వికేంద్రీకరణ బిల్లుకి, అదేవిధంగా సిఆర్డీఏ చట్టం రద్దు బిల్లుకి వాళ్ళు బ్రహ్మాండంగా శాసనసభలో ఆమోదం తెలిపారు. నిజంగా చరిత్ర వాళ్ళని క్షమించదు. ఎక్కడైతే ఈ అమరావతి ప్రాంత రైతులే కాదు, ఆంధ్రుల యొక్క రాజధాని అంటే అమరావతి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వారు సైతం క్షమించరు ఈ ఎమ్మెల్యేలని, ఈ పార్టీ వారిని. సరే, శాసనసభలో ఆమోదించారు, శాసన మండలికి వచ్చారు. శాసన మండలికి వచ్చిన తర్వాత ఈ పాలనా వికేంద్రీకరణ బిల్లును కానీ విభజన చట్టం ఏది, సారీ, ఈ సిఆర్డీ రద్దు బిల్లు ఏదైతే ఉంది, ఈ రెండు బిల్లులని శాసన మండలి తిరస్కరించిందా ఆమోదించిందా అన్నప్పుడు, తిరస్కరించలా ఆమోదించలా, జస్ట్ సెలెక్ట్ కమిటీకి పంపారు. సెలెక్ట్ కమిటీకి రెఫర్ చేస్తూ శాసన మండలి చైర్మన్ ఎవరైతే ఉన్నారో, చైర్పర్సన్, వాళ్ళు పంపడం జరిగింది. దీనికి సంబంధించి ఆ తర్వాత మీరు సభలో చర్చ జరపకుండా ఆ బిల్లుని సెలెక్ట్ కమిటీకి ఎలా పంపుతారు? ఇది రూల్స్కి విరుద్ధం, కాబట్టి మేము సెలెక్ట్ కమిటీలో నెంబర్స్ ఎవరు ఏంటనేది మేము అసైన్ చేయట్లేదు అని అంటుంది ఈ గవర్నమెంట్. తీరా రాజధాని జ్యుడిషియల్ క్యాపిటల్గా అమరావతి అంటే కర్నూలు అంటున్నారు, లెజిస్లేటివ్ క్యాపిటల్ వైజాగ్ అంటున్నారు, సారీ, లెజిస్లేటివ్ క్యాపిటల్గా అమరావతి అంటున్నారు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఈ వైజాగ్ అంటూ ఉన్నారు. ఏంటండి ఇదంతా మళ్ళీ హైకోర్టు కొంతమంది అప్రోచ్ అయితే అదేం లేదే, మీ ఇప్పుడు ఏమి మార్చడం లేదే, అయినా శాసనసభలో ఈ పాలనా వికేంద్రీకరణ బిల్లు కావచ్చు, సిఆర్డిఏ రద్దు బిల్లులు కావచ్చు, శాసనసభలో ఆమోదం పొందే కానీ శాసన మండలి ఆమోదం పొందలేగా, అవి సెలెక్ట్ కమిటీ దగ్గర ఉన్నాయని చెప్పేసి మరలి ఇదే ప్రభుత్వం చెప్పారు. సెలెక్ట్ కమిటీకి వచ్చేటప్పటికీ ఎవరెవరు మెంబర్లు ఉండాలి, ఏ పార్టీ తరఫున అన్నది వచ్చేసి వీళ్ళు ఫైనలైజ్ చేయరు. హైకోర్టుకి మన సమాధానం చెప్పడం సెలెక్ట్ కమిటీకి దగ్గర ఉంది అది అని చెప్పేసి వీళ్ళే అంటారు. ఆల్వేస్ కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్. ఇక్కడ కూడా అదే చేశారు. తీరా మరలా మొన్న జూన్లో బడ్జెట్ సమావేశాలు పెట్టారు ఆగమేఘాల మీద. ఈ బడ్జెట్ సమావేశాల్లో కూడా ద్రవ్య వినిమయ బిల్లు ఏదో దాని శాతం ఆమోదించుకోలేదు, చివరికి గవర్నర్ కదా ఆమోదింపు చేసి సంతకం పెట్టేసి దానికోసము వీళ్ళేం చేశారు, మరలా ఈ పాలనా వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డిఏ చట్టం రద్దు బిల్లు మరలు ఇవి ప్రవేశపెట్టారు శాసనసభలో. బ్రహ్మాండంగా ఆమోదం పొందిన యథావిధిగా మన శాసన మండలికి వచ్చాయి. శాసన మండలిలో ఏమైంది, మరల ఇక్కడ చర్చ జరపలా, సభ నిర్వాహిక వాయిదా పడేసింది. దీంతో వీళ్ళేం చేశారు, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం చూసినట్టయితే
ఆర్టికల్ 197(2) ప్రకారం క్లాజ్ 2 ప్రకారం చూస్తే శాసనసభలో ఆమోదం బిల్లు ఒకటి పొందిన తర్వాత శాసన మండలికి వచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేయటమో లేదంటే పక్కన పెడతామో చేస్తే రెండోసారి మరలా శాసనసభలో ఆమోదం పొంది మరలా రెండోసారి శాసన మండలి కనుక ఒక అదే బిల్లు కనుక వచ్చినట్టయితే దానిని నెల రోజుల్లోపు ఏ విషయం కనుక చెప్పకపోతే ఆటోమేటిక్గా ఆమోదం పొందినట్టు అన్నది మన ఆర్టికల్ చెప్తుంది. ఇక్కడ వీళ్ళేం చేశారు, అదే తెలివిని ఉపయోగించి ఆ ఒక్క క్లాజ్నే పట్టుకొని మొన్నటికి మొన్న బడ్జెట్ సమావేశాలప్పుడు హడావుడిగా ఆగ మేఘాల మీద ప్రవేశపెట్టి శాసనమండలికి తీసుకొచ్చేసి శాసనమండలి ముందు ద్రవ్య వినియోగ బిల్లు ఉంది అది పెట్టండి అయ్యబాబు అని చెప్పి టీడీపీ నెత్తిరారు మొత్తుకునేసరి అది పెట్టకుండా మరల ఈ బిల్లులు పెట్టేసి వాళ్ళు పట్టుబెట్టారు. ఇక్కడ కూడా మరల శాసన మండలిలో ప్రవేశపెట్టండి పాలన వికేంద్రీకరణ బిల్లు కావచ్చు, సిఆర్డీ చట్టం రద్దు బిల్లు కావచ్చు, దీనికి సంబంధించి కూడా వీళ్ళు అసలు తిరస్కరించడమో ఆమోదించడమో ఏది చేయలే. ఆ రోజు ఏమీ చేయలే, ఈ రోజు ఏమీ చేయలే. అలాంటప్పుడు అసలు మేము ఎలా తిరస్కరించినట్టు అవుతుంది, చట్టం తెలియకుండా మాట్లాడద్దని చెప్పేసి వైసీపీని టీడీపీలు అంటూ ఉన్నారు. ఈ వైసీపీలు ఏమంటారు, చట్టం గురించి మాకు మీరు చెప్తున్నారు, చట్టం గురించి మాకు తెలుసు, కాన్స్టిట్యూషన్ క్లియర్గా చెప్పింది, శాసనసభలో 2 సార్లు ఆమోదం పొందిన బిల్లు 2 సార్లు శాసనమండలి కనుక వెళ్ళినట్టయితే రెండవసారి వెళ్ళినప్పుడు 1 మంత్లో కనుక ప్రాపర్ వేలో కనుక అటు నుంచి ఫీడ్బ్యాక్ కానీ రిప్లై కానీ ఏదైనా రాకున్నట్టయితే 1 మంత్ అయిందో లేదో 2వ సారి పంపిన తర్వాత ఆటోమేటిక్గా ఆమోదం పొందినట్టు అందుకే గవర్నర్ మేము పంపాము, గవర్నర్ ఇప్పుడు ఖచ్చితంగా సంతకం పెట్టాల్సిందే అంటాడు. దేని మీద, పాలనా వికేంద్రీకరణ బిల్లు మీద, సిఆర్డిఏ రద్దు బిల్లు మీద, సిఆర్డిఏ చట్ట రద్దు బిల్లు ఏదైతుంది ఇవి. ఇక ఇప్పుడు నిన్నటి నుంచి అండి గవర్నర్ గారు వచ్చేటప్పటికి ఈసారి చాలా చాలా జాగ్రత్తగా ఉండటం మొదలుపెట్టారు. ఎందుకంటే మొన్నటిగా మొన్న కూడా లోకల్గా స్టేట్ ఎలక్షన్ కమిషన్ నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, ఆయన పదవీ కాలాన్ని మొత్తం డిసైడ్ చేసే అధికారం, ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికే ఉన్నాయని చెప్పేసి గవర్నర్ గారిని నమ్మించి, ఎస్ నమ్మించి అంట నేను. ఎందుకంటే గవర్నర్ గారికి సైతం మొన్న హైకోర్టు చెడు తీర్పు ఏదైతుందో ఒక ఎంత బాధనే కలిగించింది, ఇబ్బందిని కలిగించింది. ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కాన్స్టిట్యూషన్ మార్చే అధికారం అసలు ఎవరిచ్చారు, ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం అసలు ఎవరిచ్చారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ విషయంలో, ఎన్నికలు జరిపాల్సినటువంటి ఇది మొత్తం ఆయన మీద బేస్ అయ్యి ఉంది. ఇటువంటి మూమెంట్లో ఆగమేఘల మీద మార్చాల్సిన అవసరం ఏంటి, ఆర్డినెన్స్ తీసుకొచ్చేసి మరీ మార్చాల్సిన అవసరం ఏంటి, అది కూడా మళ్ళీ కనకరాజు గారు నియమించారు, ఆయన వయసు ఎంత ఏంటి అసలు మొత్తం ఈ చదివితే మొత్తం క్వశ్చన్ చేసినప్పుడు ఇక్కడ వైసీపీలు సైలెంట్గా ఉన్నారు. అటు ఇటు చేసి భారీ దెబ్బ తగిలింది గవర్నర్ గారికి తగిలింది. ఎందుకు, ఆ ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టింది గవర్నర్ గారు, ఈయన స్టేట్ ఎలక్షన్ కమిషన్ నియమించిన కనకరాజు గారి చేత పదవి భద్రత చేపట్టేలాగా చేసింది ఈ గవర్నర్ గారు. ఇప్పుడు మరలా ఆల్రెడీ దెబ్బ తగిలినటువంటి గాయం ఇంకా మానకూడదు, మాన ఉండదు నాకు తెలుసు గవర్నర్ గారికి. ఎందుకంటే ఆయన రాజకీయాల నుంచి వచ్చిన వ్యక్తే, అన్నీ తెలిసిన వ్యక్తి. అటువంటి విశ్వభూషణ్ గారు వైసీపీ వాళ్ళు చెప్పింది చేసిన వాళ్ళు చెప్పింది యాసిడ్గా ఈయన చేస్తే ఈయన పెద్దరికానికి కావచ్చు లేదంటే ఈయన అనుభవానికి కావచ్చు ఇంకేంటి మనం ఇచ్చే క్రెడిబిలిటీ కదా. అదే వేలో ఈసారి మాత్రం వైసీపీ వాళ్ళు చెప్పినట్టుగా నేను చేయకూడదు, వైసీపీలు ఆడమన్నట్టుగా నేను ఆడకూడదు, నేను గవర్నర్ని, రాష్ట్రానికి ప్రథమ పౌరుడిగా నేను ఉండాలి, సో పద్ధతిగా మెలుగుదని చెప్పేసి గవర్నర్ గారు ఈసారి ఖచ్చితంగా న్యాయ సలహా తీసుకొని న్యాయ సలహా తర్వాత స్టెప్ తీసుకుందామని అనుకున్నాడు. ఈ న్యాయ సలహా కూడా తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆల్రెడీ అధికారంలో ఉన్న కేంద్రంలో ఎవరు బీజేపీ వాళ్ళు, ఈ బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా నార్మల్గానే, అధికారులు ఎప్పుడు నార్మల్గా ఉన్నారు, వీళ్ళు ఏం చెప్తున్నారు ఇందులో. కన్నా లక్ష్మీనారాయణ ఏమంటున్నాడు, పాలనా వికేంద్రీకరణ బిల్లు ఏదైతే ఉందో ఇది విభజన చట్టానికి విరుద్ధం అంటున్నాడు. విభజన చట్టానికి ఎందుకు విరుద్ధం, చంద్రబాబు నాయుడు కూడా క్లియర్గా అదే మాట మెన్షన్ చేశాడు ఆల్రెడీ గవర్నర్ రాసిన లేఖ. ఆయన ఏం చెప్పాడంటే విభజన చట్టం 2014లో సెక్షన్ 5, సెక్షన్ 6లో క్లియర్గా ఒకటి మెన్షన్ చేశారు. ఏమని, 6 నెలలకి మించకుండానే ఒక కమిటీని వేసి రాజధాని ఎక్కడ ఏంటి ఫైనలైజ్ చేయండి అని చెప్పారు. ఈ రాజధానిలో వచ్చేటప్పటికి ఏమేమి ఉండాలి, రాజ్భవను, అదేవిధంగా అసెంబ్లీ, సెక్రటరియేటు, జడ్జిల క్వార్టర్సు, మినిస్టర్సు, ఎమ్మెల్యే క్వార్టర్స్ అన్నీ ఉండే విధంగా ఈ రాజధాని అనేది ఉండాలి అని చెప్పున్నారు. అందులో మళ్ళీ హైకోర్టు ఉండనే ఉంది అన్ని ఇచ్చిన ఎవరికి మొత్తం, ఇంకా రాజధాని అంటే ఇంకా రాజధాని ఇంకా అంతే, రాజధానులు కాదు రాజధాని అని చెప్పేసి ఈ సిఆర్డిఏ విభజన చట్టం 2014లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఒక కమిటీని కూడా ఏముంది చెప్పారు, ఆ వేళ కమిటీని వేశాం, రాజధాని అమరావతి అని చెప్పేసి మేము డిసైడ్ చేసిన తర్వాత దానికి 33 ఎకరాల కాలం చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అదే వేళ మేము సేకరించాం, ప్రతిపక్షాలు ఒప్పుకున్నాయి, పాలక పక్షం ఒప్పుకున్నాము, రైతులను ఒప్పించాం, భూములు తీసుకున్నాము, ఇదే విషయాన్ని కేంద్రాన్ని కన్వే చేస్తే ఆనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి మోదీ వచ్చి శంకుస్థాపన చేశాడు. శంకుస్థాపన చేసిన తర్వాత ఇక్కడ
ఈ అమరావతి నగర నిర్మాణానికి సంబంధించేసి ప్రభుత్వ భవనాలు కావచ్చు, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లు కావచ్చు, న్యాయపరమైన బిల్డింగ్లు కావచ్చు, వీటన్నింటికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం సైడ్ నుంచే కొన్ని వందల కోట్ల రూపాయలు ఇక్కడ కేటాయించడం జరిగింది. వాళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటంటే ఈ అమరావతి స్మార్ట్ సిటీ పర్పస్ వైజ్ కావచ్చు, లెజిస్లేచర్ కావచ్చు, బిల్డింగ్స్ వైజ్ కావచ్చు, రాజభవన్ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, వీటన్నిటికి అక్షరాల వాళ్ళు కేంద్ర సైడ్ నుంచి ఇచ్చింది 2,500 కోట్లు. అది కాకుండా మరలు ఇంకో 700 కోట్లు ఎక్స్ట్రా ఇచ్చారంట. అంటే 3,200 కోట్లు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది, ఆల్రెడీ ఖర్చు పెట్టారు. ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఇంకో రాష్ట్ర ప్రభుత్వం సైడ్ నుంచి చెప్పింది ఇంకొంత, మొత్తం కలిపితే 10,000 కోట్లు ఆల్రెడీ రాజధాని కోసం ఖర్చు చేసుకున్నారు. మొన్న బొత్స సత్యనారాయణ పర్యటన కూడా చేస్తున్న రాజధాని ప్రాంతంలో, అప్పుడు ఆయన చూసిన దాని ప్రకారం కావచ్చు, ఆయన పక్కన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కూడా ఏంటి, ఆల్రెడీ మినిస్టర్స్ కానీ ఈ జడ్జిలువి కానీ బంగ్లాలు కానీ బ్రహ్మాండంగా అయిపోవచ్చు పనులు, ఆల్మోస్ట్ 10% బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ 10% కంప్లీట్ చేస్తే అద్భుతమైనటువంటి రాజధాని రోడ్లు ఉండే బిల్డింగ్లు అన్ని రెడీ అయిపోతాయి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ అన్ని రెడీగా ఉన్నాయి, ఓన్లీ మిగిలింది ఏంటి, రోడ్లు కేబుల్స్ ఇవన్నీ కొంచెం ఉంటాయి అవే. అంటే ఒక రాజధానికి ఏవైతే కావాల్సినో అన్నీ ఇక్కడ ఉన్నాయి, ఆల్రెడీ అన్ని వర్క్స్ కూడా నడిచాయి. ఇక ఇప్పుడు మరలా రాజధానులు అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కనుక ఈ రకంగా పాలనా వికేంద్రీకరణ బిల్లుని కనుక మీ ముందు తీసుకొచ్చి పెడితే, అది మీరు కనుక ఆమోదించినట్టయితే రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వాళ్ళు అవుతారు. గవర్నర్ గారు మీరు ఆలోచించండి, మీరు సంతకం చేయొద్దు, దానిని రాష్ట్రపతి గారికి పంపించండి, రాష్ట్రపతి గారు డెసిషన్ తీసుకుంటారు. అసలు 2014 విభజన చట్టంలో ఏం పేర్కొన్నారు, తర్వాత విభజన చట్టానికి అనుగుణంగా ఇక్కడ రాజధాని అనేది మేము నిర్మించామా లేదా అన్నది వాళ్ళే చెప్తారు. లేదు, మేము రాజధాని అనేది రాజ్యాంగ పరంగానో లేదంటే విభజన చట్ట పరంగానో మేము చేయలేదంటే అప్పుడు రాష్ట్రపతి గారు నచ్చిన డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు. లేదు అంటే ఏ విషయం వాళ్ళే చెప్తారు. గవర్నర్ గారు మీరు మాత్రం ఇబ్బంది పడవద్దు, మరలా మొన్నట్లాగా ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ విషయంలో పడ్డ ఇబ్బంది మరలా మీరు పడవద్దు అని వాళ్ళు చెప్తున్నారు. సో కన్క్లూజన్ ఏంటి, ఈరోజు అన్నప్పుడు ఆల్రెడీ సిపిఐ పార్టీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ బీజేపీ అంతా కూడా ఒకటే, అమరావతే రాజధాని, ఆల్రెడీ పనులు కూడా బ్రహ్మాండంగా నడుచున్నాయి, ఇంకా బ్యాలెన్స్ ఉన్న కొంచెం కొంచెం అవి చేస్తే అయిపోతుంది. ఇటువంటి మూమెంట్లో మరలా రాజధానులు అనే పేరు పెట్టేసి సరికొత్త రకమైనటువంటి ఆలోచనతో వీళ్ళు వెళ్తున్నారు చూసారా, అది రాజకీయ కక్ష తప్ప వేరేది కాదు. సో రాజకీయ కక్షకి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా సపోర్ట్ చేయవద్దు గవర్నర్ గానే చెప్తున్నారు. సో క్లైమాక్స్ చేయనటువంటి ఈ అమరావతి ఇష్యూ ఏదైతే ఉందో, ఏపీ క్యాపిటల్ ఇష్యూ ఏదైతే ఉందో, ఐఎమ్ ష్యూర్ గవర్నర్ గారైతే దీని విషయంలో ఎట్టి పట్ల కూడా ఫైనల్ డిసిషన్ తీసుకోరు, ఖచ్చితంగా ఆయన రాష్ట్రపతి దగ్గరకే పంపుతారు. ఎందుకంటే విభజన చట్టంలో క్లియర్గా మెన్షన్ చేశారు రాజధాని అని, రాజధానులు అని ఎక్కడ మెన్షన్ చేయడం. తర్వాత రాజధాని అమరావతి అని చెప్పేసి ఏకంగా మొన్నటిగా మొన్న పార్లమెంట్ సాక్షిగా కూడా సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ మ్యాప్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని. అంత మెన్షన్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి 1,000 కోట్లు ఫండ్స్ వచ్చిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం నుంచి గత ప్రభుత్వం కొన్ని 1,000 కోట్ల ఫండ్స్ ఆల్రెడీ ఖర్చు పెట్టిన తర్వాత, కొన్ని 1,000 మంది రైతులు భూములు ఇచ్చిన తర్వాత, ఎంతో మంది ఇక్కడ భూములు కొనుక్కొని దాని తగ్గట్టుగా బిల్డింగ్స్ కూడా స్టార్ట్ చేసిన తర్వాత, మరలా ఇప్పుడు నేనేదో రాజధాని వికేంద్రీకరణ పేరుతో అభివృద్ధి పేరుతో ఈ రకంగా రాజధాని పెడతాను చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తే నమ్మవద్దు అని చెప్పేసి అంత గవర్నర్కి చెప్తున్నారు. ఎందుకు ఇన్నిసార్లు గవర్నర్ గవర్నర్ అంటూ ఉన్నానంటే బిల్స్ ఆల్రెడీ గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళాయి, ఆయన న్యాయ సలహా తీసుకుంటారని చెప్పాడు. న్యాయ సలహా తీసుకున్న తర్వాత కూడా నాకు అనిపిస్తున్న దాని ప్రకారం ఖచ్చితంగా గవర్నర్ గారు రాష్ట్రపతి దగ్గరికి పంపుతారు. రాష్ట్రపతి గారి దగ్గర పంపిన తర్వాత అక్కడ కూడా ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు అంతా కూడా చెప్తున్నది ఏంటి, రాజధాని అమరావతి కాదా అన్నది రిటర్న్ ఫార్మేట్లో మా దగ్గరికి వస్తే మేము చూసుకుంటామన్నారు. వాళ్ళు చూసుకుంటామన్నది ఏంటి, రాజధాని అంటే ఆ రాష్ట్రానికి సంబంధించిందే, కానీ అమరావతి ఆంధ్రప్రదేశ్ గారు అంటూ ఉన్నారు వాళ్ళు, వాళ్ళు అటు ఇటు అన్నట్టుగా ఉన్నారు. కానీ ఈసారి ఒకటి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది, ఆ ఒక నిర్ణయం కూడా రాజధాని అంటే అమరావతి ఆంధ్రులు కనివేలు వాళ్ళు డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వేళ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ప్రాపర్గా డెసిషన్స్ ఉంటారని నాకైతే అనిపిస్తుంది. ఆంధ్రులకి కలగా ఉన్నటువంటి రాజధాని నగర నిర్మాణం ఏదైతే ఉందో త్వరలో నిజం కాబోతుంది, ఆ కళ తీరబోతుంది. ఇక వైసీపీ వాళ్ళు కూడా ఇక రాజకీయంగా ఎటువంటి స్టెప్స్ వేయాలి అనుకుంటే వేరే వేయాలి తప్ప ఈ రాజధాని విషయంలో ఎటువంటి స్టెప్స్ వేయకుండా ప్రశాంతంగా దీనిని అత్యద్భుతంగా నగర నిర్మాణం చేయాల్సి ఉంటుందని నాకైతే అనిపిస్తూ ఉంది.